హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్పుడప్పుడు అడవులలో నుండి జనావాసాలకు వచ్చేటువంటి అడవి జంతువుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా పాముని చెప్పుకోవచ్చు. ఇక పాములన్నింటిలో కొండ చిలువ మరీ ప్రమాదకరమైనది. వీటికి అత్యంత దగ్గరగా వెళ్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఎక్కువ శాతం ఇవి జనావాసాల్లోకి రావు, కానీ ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అప్పుడప్పుడు ఇవి మనుషులు ఉండేటువంటి ప్రాంతాలకు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కొండ చిలువ ఒక వ్యక్తి యొక్క ఇంట్లోకి వెళ్ళడానికి ఎలా ప్రయత్నిస్తుందో గమనించవచ్చు. ఇక దీనిని చూసిన వెంటనే ఆ ఇంటి యొక్క యజమాని పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఇక దీనిని పట్టుకోవడానికి ఆ పోలీసులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. అలా పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అది వారిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించింది, కానీ చివరికి ఎలాగోలా దానిని పట్టుకోవడం జరిగింది. ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక వ్యక్తి యొక్క ఇంటి ముందుకి మొసలి వచ్చింది. అలా అక్కడికి వచ్చిన మొసలి ఇంటి యొక్క డోర్ ఓపెన్ చేస్తారేమోనని చాలాసేపు అక్కడే వేచి చూసింది. ఇక ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడి నుండి చిన్నగా వెళ్లిపోయింది. ఇక డోర్ ముందు ఉన్నటువంటి ఈ మొసలిని చూసిన వ్యక్తి భయంతో తన ఇంటిలోని డోర్లన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇక ఇదే మొసలి మరికొంచెం సేపటి తర్వాత కిటికీలో నుండి ఇంట్లోకి రావడానికి ప్రయత్నించింది. ఇక 2016 జింబాబ్వేలో ఒక ఇద్దరు స్నేహితులు వారి ఇంటి యొక్క ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో సరదాగా ఆడుకుంటున్నారు. ఇక ఆ సమయంలోనే అక్కడికి ఒక నైల్ క్రొకడైల్ రావడం జరిగింది. అలా ఆ క్రొకడైల్ పూల్లో ఉన్నటువంటి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక దీనిని చూసిన ఒక వ్యక్తి ముందుగానే పూల్లో నుండి బయటికి రావడం జరిగింది. ఇక పూల్లో ఉన్నటువంటి మరొక మహిళపై ఈ క్రొకడైల్ దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ అక్కడే ఉన్న మరికొంతమంది స్నేహితులు ఆమెని కాపాడటం జరిగింది. ఇక మరొక ఫ్యామిలీ పార్టీ చేసుకోవడం కోసం తమ ఇంటి యొక్క ఆవరణలో బార్బిక్యూ సెటప్ ని సెట్ చేసుకోవడం జరిగింది. అలా వారు అక్కడ పార్టీ చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చింది. ఇక మాంసాహారం యొక్క స్మెల్ రాగానే డైరెక్ట్ గా ఎలుగుబంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి గ్రిల్ దగ్గరకు వచ్చింది. ఇక దాన్ని అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ప్రయత్నిస్తున్నారో మీరు కూడా చూడండి. అలా ఆ ఎలుగుబంటి తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక కోళ్ల ఫామ్ లోకి ప్రవేశించింది. ఇక అక్కడికి వెళ్లిన ఆ నక్క కోళ్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే ఆ ఫామ్ యజమాని అక్కడికి రావడం జరిగింది. ఇక అతన్ని చూడగానే ఆ నక్క దాచుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆ యజమాని దానిని చూసేశాడు. దాని పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఉండను లేదు, అక్కడి నుండి వెళ్ళను లేదు. ఇక చివరికి ఆ నక్క ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుంది. ఇక ఎలుగుబంటి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరు చెప్పలేరు. ఒక వ్యక్తి యొక్క ఇంటి వెనక ఆవరణలో ఒక ఎలుగుబంటి కనిపించింది, కానీ ఆ వ్యక్తి ఆ ఎలుగుబంటిని గుర్తుపట్టలేకపోయాడు. అందుకే ఆయన అక్కడి నుండి దానిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాడు, కానీ అది అక్కడి నుండి వెళ్ళకపోగా అతడిని ఎలా భయపెడుతుందో మీరే చూడండి. అలా కొంచెంసేపు అతడిని భయపెట్టి చివరికి ఆ ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక మరొక ఎలుగుబంటి తన యొక్క ఆహారాన్ని వెతికే క్రమంలో ఒక రెస్టారెంట్ వెనక వైపుకి చేరుకుంది. ఇక అక్కడికి వచ్చిన ఆ ఎలుగుబంటి రెస్టారెంట్ యొక్క డస్ట్ బిన్ ని ఎలా తీసుకువెళ్తుందో మీరే చూడండి. ఇక అమెరికాలోని న్యూజెర్సీ అనే ప్రాంతంలో ఒక ఫ్యామిలీ వారి ఇంటి వెనక భాగంలో ఒక పూల్ ని ఏర్పాటు చేసుకున్నారు, కానీ అనుకోకుండా ఆ పూల్ లోకి ఒక ఎలుగుబంటి ఫ్యామిలీ వచ్చి చేరింది. అలా అక్కడకు వచ్చినవి అన్ని కూడా ఆడుకోవడం ప్రారంభించాయి. ఇక అక్కడ కొంతసేపు ఆడుకున్న తర్వాత అందులో ఒక ఎలుగుబంటి ఇంటి లోపలికి కూడా ప్రవేశించింది. ఇక దానితో పాటే మరొకటి కిచెన్ లోనికి ప్రవేశించింది. కిచెన్ లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆహారం కోసం ఎలా వెతుకు
దొరుకుతుందో మీరు కూడా చూడండి. ఇక రకూన్ అనే జంతువు ఎక్కువ శాతం నార్త్ మరియు సౌత్ అమెరికాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా అడవిలో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటుంది. ఇది మనుషులకు ఎటువంటి నష్టాన్ని కలిగించదు. ఇక అమెరికాలో ఒకసారి చాలా కాలం నుండి మూసి ఉన్నటువంటి ఇంటిని ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఆ ఇంటిలో ఒక దగ్గర ఈ రకూన్స్ అన్ని కూడా స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి. ఇక ఆ ఇంటి యజమాని వాటిని అక్కడి నుండి పంపించడానికి ఎంత ప్రయత్నించినా కూడా అవి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ చాలాసేపు ప్రయత్నించి ఎలాగోలా వాటిని అక్కడి నుండి బయటికి పంపించడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.